హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా. చీకటి గదిలో చిత్త కొట్టడం, ఈ టైటిల్ ఎలా వచ్చిందండి? ఎవరికి వచ్చింది ఈ థాట్? ఇది ఫస్ట్, ఇది తమిళ రీమేక్. సో తమిళ్లో ఇది టైటిల్ ఇరుటరయిల్ మొరటు కుత్తు, మీనింగ్ అంటే డార్క్ రూమ్ ఫియర్స్ పంచ్. దానికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కావాలి అని వీఆర్ లుకింగ్. సో అప్పుడే వీఆర్ అరైవ్డ్ అట్ చీకటి గదిలో చిత్త కొట్టడు. ఎందుకంటే ఇది ఒక హారర్ సినిమా. బూత్ సినిమా అంటే బూత్ అంటే డార్క్ రూమ్, డార్క్నెస్. ఇదే మనం దయ్యం. సో దయ్యం అంటే డార్క్ రూమ్లో ఉంది, డార్క్నెస్ ఉంది. సో అందుకే చీకటి గదిలో. చిత్తకొట్టడు అంటే ఇఫ్ సమ్మన్ గోస్ అండ్ మెస్సెస్ అప్ విత్ ద గోస్ట్ విల్ హిట్. అందుకే చీకటి గదిలో చిత్తకొట్టడు అని. సార్, తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఆది తరుణ్ గారు ఈ క్యారెక్టర్కి కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? ఫస్ట్ తమిళ్లో వెన్ ఈ మూవీ వాజ్ ప్లాన్డ్, అప్పుడు మన ప్రొడ్యూసర్ ఆది తరుణ్ పెట్టి చేద్దామని అప్పుడు నా దగ్గర చెప్తాం. అప్పుడు ఐ సెడ్ లేదు, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ నేను గౌతమ్ కార్తిక్ చేద్దాం. ఆ మూవీ ఇంకా కాంబినేషన్లో చేద్దామని వీఆర్ ప్లానింగ్. సో దిస్ ఆల్సో ఐ విల్ డూ ఇట్ విత్ గౌతమ్ అని వీ సెడ్. దెన్ రీమేక్ ప్లాన్స్ వచ్చింది. అప్పుడు అదిత్ ఇస్ డూయింగ్ తెలుగు మూవీ. సో ప్రొడ్యూసర్ ఫస్ట్ హీ ఆస్క్ మీ లెట్ మీ డూ ఇట్ విత్ అదిత్ అని ఐ అప్రోచ్ అదిత్. స్క్రిప్ట్ విన్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంటి? యాక్చువల్లీ చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమాలో ఎవరు చెప్పలేని విషయం చెప్పాలనుకుంటాం కదా. ఇప్పుడు కథ కానీ, తుంగభద్ర కానీ, గుంటూరులో ఎట్లా పాలిటిక్స్ జరుగుతుందన్న విషయం 24. సో ఇది కూడా చెప్పలేని విషయం చెప్పే సినిమా, కానీ బాగా హాస్యంతో చెప్తున్నాం కాబట్టి అందరూ ఒకలాగా నో చూస్తున్నారు. తప్పితే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఐ వాజ్ వెరీ కిక్డ్. మిగతా స్క్రిప్ట్లు కూడా ఒకసారి ఆలోచించలేదు ఎట్లా మనం పోర్ట్రే చేస్తున్నాం. అది సో మచ్ ఫన్. అండ్ నేను సినిమా చూశాను యాక్చువల్లీ, ఆయన ఫస్ట్ నన్ను కలిసిన తర్వాత నేను తమిళ్లో సినిమా చూశాను. ఒక్క చిన్న భయం ఏంటంటే ఇట్లా సినిమా తీసేటప్పుడు కొంచెం బోరింగ్గా ఉండకూడదు, ఇంకా మరీ వల్గర్గా ఉండకూడదు. ఒక ఒక పర్టికులర్ లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తాం, ఒక లెవెల్ దాటితే మనం ఒకలా అయిపోతాం కదా. సో ఏంటి అది, ఆ బ్యాలెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఒక పాయింట్ వరకే ఇట్స్ ఫనీ, ఆఫ్టర్ పాయింట్ ఇట్స్ ఇరిటేటింగ్. సో అది ఆ బ్యాలెన్స్ చాలా బాగా చేశారు, నాకు అది నచ్చింది. అండ్ తమిళలోనే నేను చేయాలనుకున్నాను ఆయనతో, ఐ డెంట్ గెట్ ది ఆపర్చునిటీ అండ్ హీ రిమెంబర్డ్ అండ్ కాల్ మీ బ్యాక్ ఇన్ తెలుగు. ఆది తరుణ్ గారు, మీరంటే యూనో ప్రతి క్యారెక్టర్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, L7, తుంగభద్ర, కథ ఇలాంటివన్నీ. అండ్ రీసెంట్గా చూసుకుని 24 Kisses అప్పుడే ఆది తరుణ్ గారు చేశారా అన్న ఆలోచన. దీనికి 100% ఇంకా డబుల్ ధమాకాలాగా ఉంది ఈ సినిమా. సో మీకు అనిపించలేదా ఎందుకు నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నా అని చెప్పేసి? చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అయిపోతున్నా, మరీ బోల్డ్ అయిపోతున్నా అని అనిపించలేదా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు చిన్నప్పుడు మనం, మీరు లేడీస్ టైలర్ సినిమా చూసారా? ఆ టైంలో యాక్చువల్లీ మనం, మీరేంటో ఒక సెకండ్ స్టాండర్డ్ ఆ టైంలో ఉంటారు, కొంచెం మనం పెరుగుతూ టీవీలో చూస్తాం. ఇట్స్ ఆల్వేస్ దేర్ ఇన్ ఆ కల్చర్. మనకు కొత్త కాదు కొంచెం బోల్డ్గా చేయడం అన్న విషయం. ఈ రోజుల్లో ఉన్న సినిమా వచ్చింది, మారుతైన పెద్ద డైరెక్టర్ ఈ రోజుల్లో ఉన్న సినిమాతోనే వచ్చారు. అండ్ సో కొంచెం ఇన్ఫ్యాక్ట్ మన ఊర్లో దానికి యాక్సెప్టెన్స్ ఉంది, దాన్ని ఒక కామెడీగా ఒక జస్ట్ ఒక ఫిల్మ్లా చూస్తారు. తమిళ్లో వాళ్ళు చేసినప్పుడు చాలా ధర్నాలు గట్టలు చేశారు, దే కుడ్ అండర్స్టాండ్. చూశారు కదా. కానీ తెలుగు ట్రైలర్ కింద 70% పాజిటివే ఉన్నాయి. ప్రతి సినిమాకి తిట్టేవాడు ఉంటాడు, వాడు అట్లాంటి సైకిల్ నేను చేయలేము అనుకోండి. బట్ 70% చాలా మంది సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యింది బికాస్ ఫిల్మ్స్ యు నో దట్ మేక్ యూ లాఫ్, యూ వెయిట్ ఫర్ దెమ్. ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ ట్యాక్స్ ఎక్కువ, ఉద్యోగాలు సరిగ్గా లేవు, బయట ఎండ ఎక్కువ ఉంది, ఇట్లాంటి టైంలో మంచి నవ్వుకునే సినిమా చూడాలనుకుంటాం కదా. So the demand is, we just making the supply meet the demand. Mee role ela undabothundi movie lo? So this is my debut film in like Telugu, and like entire life I'm doing this first film. And yeah, the role, like I'm playing a glamorous role and very nice role, like a sweet girl, cute girl. Hot actually. Yeah, you can say that. But she can't say no. You should say. You should only say. Yeah. And yeah, I was like very much comfortable playing this role. I saw the Tamil version and I was very much happy. And then I came to know the shoot is going to happen in Bangkok, Pattaya. So too much excited. And yes, I said yes and I did it. టైటిల్ అండ్ యూనో టీజర్ చూసాక సినిమాలో బోల్డ్ అనే బూతులు చాలా బోల్డ్గా ఉంది. సో సార్, ఎలాంటి ఆడియన్స్ థియేటర్కి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? ఇది కన్ఫర్మ్ ఐ షుడ్ టెల్ యూ.
ది మూవీ ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి ఇస్తాం. సో డెఫినెట్లీ 18 అండ్ అబోవ్ ఈ మూవీ ఫస్ట్ చూడాలి. సెకండ్, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ రిక్వెస్ట్ చేద్దాం, ఈ మూవీ ఇప్పుడు ఈ థియేటర్లో రన్ అయితే ఆ మూవీ థియేటర్ దగ్గర కూడా ఎవరు రాలేదు, ఆ స్ట్రీట్ కూడా ఎవరు రావచ్చు, ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ యూత్, ఓన్లీ ఫర్ యంగ్స్టర్స్. ఫ్యామిలీ ఆడియన్స్, ఐ ఆల్వేస్ టెల్ వన్ థింగ్, హూ ఎవర్ ఫీల్స్ యు ఆర్ స్టిల్ యంగ్ గో వాచ్ ద మూవీ. అంటే చాలా మంది అమ్మాయిలకు కూడా సినిమా చూడాలని ఉంది, కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? మల్టీప్లెక్స్కి వెళ్ళొచ్చు అమ్మాయిలు, బాగానే ఉంటుంది. అండ్ ప్లస్ మరీ మన ఊరు అంత దరిద్రంగా ఏం లేదండి, ఒక అమ్మాయి ఒక సినిమాకి వెళ్ళగానే అమ్మాయిని ఎంటర్ చేసి. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇన్ తమిళ్, వెన్ దిస్ మూవీ రిలీజ్డ్ ఫస్ట్ 2 డేస్ అన్ని థియేటర్స్లో అబ్బాయి క్రౌడ్ జాస్తిగా ఉంది, 3rd డే నుంచి గర్ల్స్ క్రౌడే ఎక్కువైపోయింది తమిళలో. సో ఇక్కడ కూడా అదే, ఇది మూవీ నాట్ రెస్ట్రిక్టెడ్ ఫర్ విమెన్, డెఫినెట్లీ విమెన్ కెన్ సీ, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. జస్ట్ ద టైటిల్ ఎవ్రీథింగ్ విల్ లుక్ లైక్ ఇట్స్ డబుల్ మీనింగ్ అండ్ స్టఫ్. డబుల్ మీనింగ్ అని వద్దు, స్ట్రైట్ మీనింగ్లే ఉంది అని. యాక్చువల్లీ టీజర్ చూస్తున్నప్పుడు చాలా బోల్డ్గా అనిపించింది, కానీ సీన్స్ మీరు లైక్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఏ సీన్ కోసం బాగా ఇబ్బంది పడ్డారు? యాక్చువల్లీ ఇబ్బంది లేదండి, ఎందుకంటే ఈ సీన్ లో దేర్ ఇస్ నో లిప్ కిస్, దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. 24 కిసెస్ లో అంటే 24 ముద్దులు ఉన్నాయి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెన్సువల్ సీన్స్, దేర్ ఇస్ నో ఫిజికల్ కాంటాక్ట్. అట్లా సిచ్యువేషన్ ఇస్ ఫనీ, సిచ్యువేషన్ కామెడీ, దయ్యంతో కామెడీ చేస్తున్నాం తప్పితే ఫిజికల్ గా ప్రేమించుకోవడం చేసేసుకోవడం అట్లాంటిది ఏం లేదు. సో ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏంటంటే నవ్వకుండా ఉండడమే ఇబ్బంది. సో మెంటల్ రిలాక్సేషన్ మేబీ ఊహించుకొని కాదు. ఇప్పుడు రఘుబాబు గారు, పూసాని కృష్ణమురళి గారు, సత్యం రాజేష్, కృష్ణభవన్ గారు, తాగుపోతు రమేష్ అండ్ మిర్చి హేమంత్, వీళ్ళందరూ ఉన్నారు. ఒక 10 మంది 11 మంది ఆర్టిస్టులు ఉన్నాం. అండ్ ఒక సీన్ చేసినప్పుడు వాళ్ళు అసలు నవ్వకుండా ఉండడం వాజ్ ది అప్ హీ వాజ్ టెలింగ్ మీ ఎడిట్ చూశాను నేను, అట్లా మధ్యలో నవ్వుతే ఎట్లా కట్ చేస్తాను నేను, బాగా తిట్టాను. అండ్ టీజర్ రిలీజ్కి ముందు, అంటే ఇప్పుడు టీజర్ రిలీజ్ తర్వాత మీ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది అని తెలిసింది, సో యూత్ నుండి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? యా, పీపుల్ లైక్డ్ మీ, ఐ థింక్ సో, అండ్ దట్స్ వై దే స్టార్టెడ్ యునో ఫాలోయింగ్ మీ, యూ కెన్ సే, ఆర్ లైక్. యా, థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ ఆల్వేస్ సే థ్యాంక్స్. సో బెస్ట్ మెసేజ్ లైక్ హ్యావ్ యూ రిసీవ్డ్ అప్ టు నో, విచ్ ఇస్ ద బెస్ట్ టెక్స్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్? లైక్ దే వర్ సేయింగ్ కి యూ షుడ్ హ్యావ్ డన్ ఇన్ లైక్ తమిళ్ ఆల్సో, యూ షుడ్ హ్యావ్ ప్లేడ్ ద క్యారెక్టర్. వాట్ టు డు, హీ కుడ్ నాట్ ఫైండ్ డైమండ్. యా, దట్స్ వాట్. తమిళ్ కి అది బెస్ట్, తెలుగు కి ఇది బెస్ట్, బికాజ్ బోత్ ఆర్ మై ఆర్టిస్ట్. యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ గారు ఎలా ఉండింది? ఇంకా ఒక హీరోయిన్ ఉంది, దట్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ పేర్. ఇంకా దయ్యం ఉంది, దట్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ పేర్. సో దయ్యం రోల్ ఎవరు ప్లే చేశారు అసలు ఇందులో? ఒక దయ్యం ప్లే Shayanthini. Basically from Bengal. She played that role. Yeah. Adit garu, మీరు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఉన్నారు, అండ్ యునో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, బట్ మీకు లైక్ సంతోష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, తమిళ నుండి డైరెక్ట్ గా మళ్ళీ తెలుగులో అయినా వర్క్ చేయడం? నేను మోస్ట్ ఆఫ్ ది డైరెక్ట్, నేను నాది ఇది 14 రిలీజ్ అండి, 14th ఫిల్మ్ దట్స్ రిలీజింగ్. దీంట్లో ఒక 6 డైరెక్టర్స్ నేషనల్ అవార్డ్ విన్నర్స్తో వర్క్ చేశానండి. ఈ దీంట్లో 6 డైరెక్టర్లు నేషనల్ అవార్డ్ విన్నర్స్, కానీ దే హ్యావ్, ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. నాకు సంతోష్ గారి స్టైల్ గురించి ఏం నచ్చిందంటే, హీస్ 100% క్లియర్ ఆన్ వాట్ హీ వాంట్స్. మనకి ఎటువంటి యాజ్ అన్ ఆర్టిస్ట్గా కొంతమంది మొత్తం ఇచ్చేస్తారు, వెరీ క్లియర్. ఆయనకి మనం ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినా కూడా అండ్ అబ్సల్యూట్లీ ఏం ఈగో ఉండదు. మనం ఇప్పుడు తెలుగులో చేస్తున్నారు కదా, మనం తెలుగులో రెగ్యులర్గా సరే ఇట్లా చేస్తే బాగుంటుంది, మా ఆడియన్స్కి ఇంకా బెటర్గా నచ్చుతుందంటే బాగుంటుందంటే వెంటనే ఓకే అంటారు. కొన్ని విషయాలు చెప్తారు, లేదు ఇది ఇలా ఉంటేనే వర్క్ అవుతుంది. కొన్ని మేము చేసినప్పుడు ఆయనే చెప్తారు, ఇది చాలా వల్గర్గా ఉంది, ఐ వాంట్ టు మేక్ అ ఫనీ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ దట్ యూ కాంట్ వాచ్ అని చెప్పి చాలా క్లియర్గా ఉంటారు అట్లాంటి విషయంలో. దట్ ఐ రియలీ ఎంజాయిడ్ విత్. అండ్
నేను 100 రోజులు యావరేజ్ షూటింగ్ డేస్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఇస్ 100 డేస్ అండి. నేను సంవత్సరం ముందంటే మీరు అన్నట్టు 2 ఏళ్ళకు ఒక సినిమా తీసేవాడిని, 20 రోజులు మొత్తం అంటే 18 to 19 డేస్ మొత్తం సినిమా ఫినిష్ చేస్తారన్నమాట. ఎయిటీన్ డేస్ నేను డిస్కషన్ డబ్బింగ్ అన్నీ కలిపి ఆయనతో పాటు టైం స్పెండ్ చేసి 25 డేస్. ఓకే, దట్స్ ద కైండ్ ఆఫ్ టైమ్ దట్ ఐ స్పెండ్ ఆన్ ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ అ ఫిల్మ్. వెన్ ప్రీ ప్రొడక్షన్ ఫస్ట్ షెడ్యూల్ చేయడానికి అంత టైం యూజువలీ తీసుకుంటారు. హీ ఫినిష్ ద హోల్ ఫిల్మ్ ఇన్ దట్ టైమ్ విత్ అమేజింగ్ క్వాలిటీ. లైక్ టీజర్ రిలీజ్ అయినాక తెలుస్తుంది, జనాల్లోకి వెళ్ళిపోయింది కూడా యాక్చువల్లీ. అండ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ ఆది తరుణ్ ఎలా ఉండింది? స్టోరీకి ముందు మీరు ఈయన అనుకున్నారు, ఇప్పుడు వర్క్ అయిపోయింది, సో వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ హిమ్? టు బి వెరీ ఫ్రాంక్, ఆది తరుణ్ ఇస్ నాట్ ఎ హీరో ఇన్ దిస్ మూవీ. బిఫోర్ దట్ హీస్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ దిస్ మూవీ. ఎందుకంటే బికాస్ ఐ హ్యాడ్ అ డైలాగ్ రైటర్, ద స్క్రిప్ట్ వాజ్ ఇన్ తమిళ్, సో వీ హ్యాడ్ టు ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. సో అప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ అ గుడ్ ట్రాన్స్లేటర్ హూ విల్ బీ వెరీ జెన్యున్, తమిళ్ మీనింగ్ తెలుగు డైలాగ్స్లో ఉందా లేదా, ఏదైనా ఎక్కువ పోయిందా తక్కువ ఉందా అని. సో ఆదిత్ హీ స్పెండ్ టైమ్ సేయింగ్ సార్ ఐ విల్ లీవ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ మైన్, ఐ విల్ కమ్ సిట్ విత్ యూ లైక్ అన్ ఏడీ, ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ ఎగ్జాక్ట్ మీనింగ్, దిస్ ఇస్ ద మీనింగ్ ఇస్ అప్, దిస్ మీనింగ్ ఇస్ డౌన్ అని. సో హీ వర్క్ మోర్ లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద షూట్. So that way I should really appreciate him for coming and sitting with the script discussions for the script dialogue wise and all. Apart from that, when working wise, he's very dedicated, and whatever he had actually, to be very frank, we were shooting in Krabi, he had Dingo, and it was a beach song. So but he didn't bother about what Dingo is going to do to him, all those things. With Dingo, we were doing all the platelets, blood test every day evening. But leaving all that, he was shooting for a beach song in the water. And it was really tough and it was a big ask from my side. But he didn't bother about all those things. He came and he is that dedicated. So it was great experience working. కాదండి, చాలా కష్టపడ్డాం సినిమాకి. అండ్ ప్రతి సినిమాలో నిజంగానే అండి, అంటే బిస్కెట్లు కాదు ఏం కాదు, మీ కష్టం కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. చేయాలి కదా ఏదో ఒకటి, కొట్టకూడు. నో బట్ ఐఎమ్ యునో ఫర్ మీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి వెరీ గుడ్ లైక్ ఆయన ఆయన చేతిలో నుంచి గుడ్ అని చెప్పించుకుంటే ఐ యూస్ టు ఫీల్ గుడ్ అండ్ బికాస్ వెరీ టఫ్ టు గెట్ అ ప్రైజ్ ఫ్రమ్ హిమ్. సో ఇట్ వాస్ లైక్ అ రివార్డ్, ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ హిమ్ ఆల్ ద టైమ్. It seldom happens. At times, you know, you don't connect. You just come do your job. And... I agree, sir. Single takes. Dialogue, before I finish telling the dialogue, take see? Okay. See? Reasons to accept a bold character? The main reason is because I'm very much young. I'm like 21, completed. And she's bold also. She's bold. Yeah. She's very bold. Bold. So what I said, I have already seen the Tamil version, Tamil film, the original film, and I was like, I really wanted to do this film. For the very first time I'm doing this role, like horror comedy, adult horror comedy, and I felt good. I was very much comfortable. I liked it. అసలు కత్తి మహేష్ గారి ఆలోచన ఎవరికి వచ్చిందండి, కత్తి మహేష్ గారి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక క్రిటిక్? We were sitting and planning in the shooting. Appudu I want some good critics or reviewer who always comments bad about a movie. Even Bahubali, he'll say it's a bad movie. Like that, I want a reviewer. So alanti kind evaro we were searching, he said Kathi Mahesh, inka two members also said Kathi Mahesh. So let's try. Any we tried, but it was a great idea sir. Negative and negative becomes positive. Aina చాలా మంది చూస్తారు కానీ మళ్ళీ కోపం ఆయన ఏంటి ప్రతి సినిమా బాగాలేదని చెప్తున్నాడు. సరే ఆయన మన సినిమా కూడా బాగాలేదని చెప్తే బాగుంటుంది. తమిళ్ ఆల్సో హీ డిడ్ సంథింగ్ వెరీ సిమిలర్ ఫ్రమ్ ఫుటేజ్ దట్ వాస్ అవైలబుల్ అనమాట. బట్ దీనికి కత్తిమహేష్ పిలిపించి హీ వాజ్ వెరీ హ్యాపీ, ఆయన వచ్చి నేను చేస్తాను పిలవండి నన్ను ఫస్ట్ అని చెప్పి. యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ చూడాలంటే సినిమా థియేటర్కి రావాల్సిన అవసరం లేదు. అడల్ట్ కంటెంట్ లైక్ అది కాకుండా ఈ సినిమాలో ఇంకా స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు అడల్ట్ కంటెంట్ అనుకోండి, మీకు ఫోన్లో మీరు కొడితే మీకు ఏం కావాలో అది వచ్చేస్తుంది. లేటెస్ట్ అర్జున్ రెడ్డి టైంలో కానీ ఆర్ 24 Cases టైంలో కానీ ఇంకా మొన్న ఆర్ఎక్స్ 100 టైంలో కానీ చెప్పిందంతా ఏంటంటే, జస్ట్ బికాస్ దేర్ ఇస్ అడల్ట్ కంటెంట్ ఫిల్మ్ డజంట్ రన్.
if there's content in the film, if it is entertaining, it'll run. It's just a subgenre ante. The film is funny. Main thing is it's comedy. It's super comedy. Ippudu horror comedy lo vachesayi dayyam heroine dayyamai hero dayyamai adithe anni combinations aipoyayi kada. So you need to come up with something new. Kottaga unte chostaru. And the new addition was this little there's a combination of everything, like little bit of hotness and then entertaining comedy horror. So much hotness ఉండాలి కదా. మరి గవర్నమెంట్ వచ్చి అన్ని బ్యాన్ చేసేస్తున్నారు, మరి కుర్రాలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడో చోట యూ షుడ్ ఫీల్ హాట్ అండ్ యూ షుడ్ ఫీల్ కోల్డ్ బై లాఫింగ్. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సార్. మీకు పెళ్ళైందా? లేదు. నాకు నన్ను అడుగుతారేంటి చేసేది? మీ ఈ సినిమా మీరు ఇంట్లో చూపిస్తారా మామూలుగా? మీ సినిమాల గురించి మామూలుగా మాట్లాడుతుంది. సి బేసిక్లీ వన్ థింగ్, వి గో టు ఫర్ ఎగ్జాంపుల్ విల్ యూ గో ఆస్క్ ఐటీ గై, డి యూ టెల్ యువర్ పేరెంట్స్ హౌ యూ సిట్ అండ్ వర్క్ ఇన్ ల్యాప్టాప్? వాట్స్ యువర్ కోడింగ్ లాంగ్వేజ్ అండ్ వాట్ డి యూ టెల్ యువర్ కోడింగ్ లాంగ్వేజ్? డి యూ గో టెల్ అ బ్యాంకర్, ఆస్క్ అ బ్యాంకర్ డి యూ గో గివ్ ఆల్ యువర్ పాస్వర్డ్స్ అట్ హోమ్? సేమ్ వే ఇట్స్ మై వర్క్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ షో ఇట్. మై వర్క్ ఇస్ ఫర్ ద ఆడియన్స్, లెట్ దెమ్ వాచ్ ఇట్. ఆదితారన్ గారు, నేను మామూలుగా సినిమా గురించి లైక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ ఆస్డ్, రేపు ఆదితారన్ ఇంటర్వ్యూ ఉంది అంటే వన్ పర్సన్ ఆస్డ్ మీ, ఆదితారన్ చాలా మంచి క్యారెక్టర్లు ప్లే చేస్తుంటాడు, యాక్టింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి, ఎందుకు ఇలాంటి సినిమాలు తీసుకున్నాడు అర్థం కావట్లేదు రీసెంట్గా? అయ్యో ఇది చాలా కష్టం అండి. యు థింక్ ఇట్స్ ఈజీ టు డూ కామెడీ? మీరు ఏ రోల్ అయినా ఈజీగా? ఓ నో, కామెడీ ఇస్ ద టఫెస్ట్. ఐ సో డోంట్ యు థింక్ కామెడీ ఇస్ ద టఫెస్ట్ టు డూ? కొంచెం మిస్ అవుతే ఇంకా మనం టైమింగ్ మిస్ అవుతే చాలా కామెడీ అన్నది మనం చూసి అంత నవ్వేస్తారు. యు కెన్ ఈజీలీ క్రై, యా, బికాజ్ వెన్ యు క్రై ఇట్స్ జస్ట్ దట్ యు గోన టు క్రై. దేర్ ఇస్ ఎ హెల్ప్ ఆఫ్ ఎ గ్లిసరిన్ ఆల్సో టు క్రై, బట్ టు మేక్ సమ్వన్ లాఫ్ ఇట్స్ నాట్ ఆల్ ఈజీ. అండ్ ఇంకోటి నేను నేర్చుకున్నది ఏంటంటే అండి, సంథింగ్ దట్ ఐ లెర్న్డ్ త్రూ దిస్ ఫిల్మ్ అండ్ సో మెనీ అదర్ ఫిల్మ్స్ ఇస్ మా ఆడియన్స్ వచ్చి అబ్బా ఎంత కష్టపడ్డాడు హీరో నాకు చూడ్డు, నన్ను ఎంత ఎంటర్టైన్ చేసి నాకేం వచ్చిందనేది చూస్తాడు. యూ కెన్, ద ఎఫర్ట్ కెన్ బి ఫ్రమ్ వెరీ డిఫరెంట్ ప్లేస్. లైక్ ఆయన చెప్పినట్టు మిగతా సినిమాల కన్నా ఈ సినిమాకి యాక్చువల్లీ చాలా కష్టపడ్డాను నేను. ఐ వాస్ వెరీ అన్వెల్ అండ్ ఐ వాస్ షూటింగ్ అండ్ దెర్ వాస్ లాట్, దెర్ ఆర్ 7 artists, 8 artists ఉన్నారంటే డిఫరెంట్ క్యూస్ వేరే చోట నుంచి వేరే. ఇప్పుడు కామెడీ పండాలి 11 మంది చేస్తానంటే ఎవరు వదిలేస్తారు, ఎవరు తీసుకుంటారు, ఎవరు రియాక్ట్ చేస్తారు? ఇట్స్ వెరీ టఫ్. It's almost like doing stage theater, no sir, being on stage with so many, and most of them are experienced artists. Because endukante oka frame lo eight artists unnaru, oka dialogue Raghu Babu garu adi, tarvata inka in corner lo Hemant ad group play, adiki counter ikkada Satyam Rajesh, adiki counter ikkada Adit, immediate hero. So it's more of timing, and the timing should be funny as well and it should work. So this is very tough to do. సార్, తెలుగులో ఎంత బోల్డ్గా డైలాగ్స్ రాసింది ఎవరు? ఎవరు రాశారు? యాక్చువల్లీ టీమ్ వర్క్, టీమ్ వర్క్. దేర్ ఆర్ బంచ్ ఆఫ్, ఒక స్పష్టత కోసం ఒక మెయిన్ డైలాగ్ రైటర్ ఉన్నాం. హీ సా ద తమిళ్ వర్షన్, హీ రోడ్ ద తెలుగు వర్షన్. అది తర్వాత నేను, అద్విత్, హేమంత్ ముగ్గురు వి సాట్ విత్ ద డైలాగ్ రైటర్. He almost made the Telugu dialogues equal to the Tamil dialogues. Exact meanings, whatever Niranjan didn't understand, he made sure those dialogues are like that. And Hemant was very much on the improvisation side of, we'll use this dialogue, we'll do spoof this dialogue, we'll do slapstick of this dialogue. So it was more of a group effort. And song ni remake chestunaru and insta lo post chusa. Actually remake an kaadu, ippudu for example Chiranjeevi gari song, we just used the line dinakutta kasukuru. Meeru poovu gurinchi paadutunnaru, ippudu oka erra poovu gurinchi paadutunnaru ankonde, nen erra poovu ani inko paata raaste, we just using the word, aa word ni evaru inka use cheyaledu, it's a common word. Dinakutta kasukuru ana song undi kada, Vetur gari raasina daan meeda, it's a different song. ఒక చిన్న మర్యాద అంతే. ఒక ఇట్స్ లైక్ సి, మనం దేన్ని చూసి అయితే ఎంజాయ్ చేస్తున్న దాన్ని ఏదో ఒక చోట మన ఆటలో పెడుతూ ఉండాలి కదా. మనం కొన్ని చూస్తాం, కొన్ని ఎంజాయ్ చేస్తాం, అది మనం చేసేటప్పుడు ఏదో ఒక పార్ట్ సమ్వేర్ ఇట్ షుడ్ హవ్ బీన్ దర్. నాకు కానీ హేమంత్ కానీ, ఆయనకు కూడా వెన్ ఆ సాంగ్ వస్తున్నప్పుడు అది ఏం చేద్దాం అనుకున్నప్పుడు, ఆ క్యాచ్ లైన్ మాట్లాడుతున్నప్పుడు, ఇట్స్ హీ రియలైజ్ హౌ మచ్ హౌ బిగ్ హిట్ ద సాంగ్ వాజ్ వెన్ వీ వర్ యంగర్.
సో అది పెడదాం బాగుంది వినడానికి అని చెప్పి అట్లా. పాపం టీజర్ లాంచ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పారు ఈయన చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ నుండి ఇక్కడ నుండి ట్యూన్ తీసుకొచ్చానని. సో టెల్ అస్ అబౌట్ మ్యూజిక్, అంటే తెలుగు ఆడియన్స్ కి కొన్ని సాంగ్స్ పర్టికులర్ గా ఉంటాయి మీకు అర్థమవుతుందండి, అంటే పెప్పిగా సంథింగ్ దే ఎక్స్పెక్ట్. సో ఇందులో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? ఇట్స్ యాక్చువల్లీ కమ్ అవుట్ రియలీ వెల్, బాగుంది మ్యూజిక్. రీ రికార్డింగ్ కూడా తమిళ్ కంపేర్ చేసా తెలుగులో ఇంకా ఇంప్రూవైజ్డ్ గా ఉంది. సాంగ్స్ ఒక 3 సాంగ్స్ కొత్త సాంగ్స్ చేద్దాం, తమిళ్ సాంగ్స్ 2 సాంగ్స్, తెలుగులో 3 కొత్త సాంగ్స్ చేద్దాం. 5 సాంగ్స్ డెఫినెట్గా 5 సాంగ్స్ ఆడియన్స్ మూవీ వెన్ దే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ దే ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ సాంగ్. వాట్ తెలుగు ఆడియన్స్ లైక్ అది మైండ్, అది మైండ్లో పెట్టి వి డిడ్ ఆల్ ద సాంగ్స్. సాంగ్ రిలీజ్ చేసాము ఇది దిస్ పాకి సాంగ్ రిలీజ్ చేశాను, తెలుగు ర్యాప్ ఒకటి చేశాను అనమాట, రాకేంద్రమౌళి రాశాడు అది. సో తెలుగు ఇప్పుడు మొత్తం ర్యాప్ నడుస్తుంది కదా, సో ఆ దయ్యం గురించి ఒక ర్యాప్ సాంగ్ ఒకటి చేసాం. అండ్ ఐ యాక్చువల్లీ లవ్ ద వీడియోస్ ఆఫ్ ద సాంగ్స్ వెరీ మచ్. చాలా పెప్పి, వెన్ ఐ హర్డ్ ద ఆల్బమ్ ఫర్ ద ఫస్ట్ టైం తమిళ్ కన్నా తెలుగు ఇంకా బాగుండింది, ఇట్ వాస్ వే మోర్ పెప్పి అండ్ ఇట్ వాస్ దేర్. అండ్ తెలుగులో నేను చెప్పాను సార్ ట్రెండ్ పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడం చాలా ఎక్కువ, రిలీజ్కి ముందు వినడం కన్నా రిలీజ్ తర్వాత ఎక్కువ రోజు వింటారు తమిళ్ ఏంటంటే, రిలీజ్ ముందు ఎక్కువ రోజులు వింటారు, రిలీజ్ తర్వాత కొంచెం తగ్గుతుంది అనమాట, ఇట్స్ ది అదర్ వే అరౌండ్. సో ఇంకా ఎంత రిసీవ్ అవుతుంది ఏంటి అన్నది సినిమా తర్వాత తెలుస్తుంది. సార్ తెలుగు ఆర్టిస్ట్తో వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ డెడికేటెడ్ అండ్ ఐ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్ టు సీ దెమ్, ఎందుకంటే రఘుబాబు గారు హీస్ డన్ సో మెనీ మూవీస్, సత్యం రాజేష్ అందరూ దే హవ్ డన్ మెనీ మూవీస్, పూసాని గారు, బట్ దే వెరీ ప్రొఫెషనల్ రైట్ ఆన్ టైమ్. అండ్ సార్ మీకు ఓకే లేకపోతే ఇంకా ఒక టేక్ చేద్దాం, డైలాగ్ కరెక్షన్స్ చేద్దామా లేదా అండ్ ఎవ్రీథింగ్ దేవర్ ఆస్కింగ్ మీ అండ్ దేవర్ డూయింగ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ దెమ్, సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉండింది? I liked it a lot because it was my first time going to Bangkok and shooting like out of India. My experience was very good with these two and also other people. Yeah, they supported me a lot. A lot means a lot, and he was like very sweet to me. All lucky way. For my first film they only took me to Arku. For your first film at least Pattaya, Bangkok. No, yeah, we shot the first film. Yeah. I'll ask some rapid fire questions. Okay. సార్ దిస్ ఇస్ ఫర్ యూ, బోల్డ్గానే చెప్పండి ఆన్సర్స్. నేను ఏదో రాసుకుని వచ్చిన మీరు అడగాలే కానీ అడగండి. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్ ఇన్ ద పర్సన్ లైక్ ఆపోజిట్ సెక్స్? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్? ఓకే, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ? టు మేక్ 15 పార్ట్స్ ఆఫ్ చిక్కతిగాలో చెత్తకొట్టుడు. Favorite way to propose a girl? Straight, stand in front of her, tell it. At what age you had your first drink and what is it? And beer, how was your feeling? 16 or 17. I just tried it. 16 or 17 ante 18 years old daatinal cinema ki raavali kada, so 16 or 17 beer daagadaniki adi mem em chestam adi. Okay sir, cheppandi. Yes, I just sipped in I didn't feel good then. Okay. Have you ever flirt with your friend's girlfriend? No. Sister's friend? I don't have sisters. Okay. Friend's friend? Yeah, definitely. Isn't I'm sure you would also have flirted with your friend's friends. No? I don't remember. what do you prefer, good looks or money? Which way is this? According to life. Good looks or money? Good habits. Okay. Third answer. Yeah, I he doesn't have any habits. He every day in the morning he's in the gym. I don't see him drinking. I don't see him smoking. He wakes up early. He's an early riser. He works throughout the day. He works like 17, 18 hours a day. At times I look at him and I'm like, probably he's successful. That's why he has a good discipline. Right. Good habits is important than money and good looks. 3 crazy things you want to do in your life. Travel across the world. Try a lot of adventures.
And the third craziest thing, I want to go to Antarctica. Wow. Sir, this is for you. Hello. Your first celebrity crush? Jenny Lee. Okay. Me too. Same thing. Me too. This is that is a good one. At what age you had your first kiss? First kiss. Yeah, right, my after you was born. I was born. My mom kissed me. Kiss, my mom kissed me. My father kissed me. Yeah. Not the you. Me, so I kissed my mom back. You also. First. Right after you were born, your mom would have kissed you. Wow, it's a logical answer. Like KGF cinema, like 30 minutes, coal mine, lo pade sir, meru 8 shoes polish aise band dechharante, okay, very story, but this is a normal story. Have you ever read the message of other persons without their permission? Exactly. Yeah. Even now. Did you do that? Yeah, did he? He saw her message. She's having some secrets, and also we saw what. Yeah, yes, all the time. So you'll have fun. Yeah, big time. For the first time, when did you watch The Pawn? I think 9th standard. Okay. 9th standard, yeah. I saw it in an internet cafe. అప్పట్లో డబ్బా అప్పట్లో ఏంటంటే చూడకపోతే నువ్వు ఇఫ్ యూ హ్యావెంట్ గాన్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ దెన్ యూఆర్ నాట్ కూల్ సో ఐ వాస్ అండర్ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ టు గో సీ ఇట్ వన్స్ సో ఐ కెన్ టెల్ ఎవ్రీబడి ఎల్స్ ఇట్ అరే నన్ను వదిలేకంటా నేను కూడా కూలే అని యు నో యువర్ యంగ్ అండ్ యూ డోంట్ నో వాట్ యూర్ డూయింగ్ రైట్ వాట్స్ ద వన్ థింగ్ దట్ అనాయిస్ యూ అబౌట్ ఉమెన్ సారీ వాట్స్ ద వన్ థింగ్ దట్ అనాయిస్ యూ అబౌట్ ఉమెన్ వెన్ దే నాగ్ worst compliment you received from a girl? I received from a girl. I usually don't remember the bad ones. I just forget it there and there. But yeah, I'm maybe a little rude. Okay. Yeah, I'm actually I'm rude when I'm rude. Maybe you're short-tempered. I'm not short-tempered. I don't lose my temper. Worst I'm just compliment being rude. No, worst compliment. Sir. So did you ever receive like worst compliment? Yeah, hello. Who? You? I never said that. I never said. 2 days back. No. No, you said that. Small confusion. Rather heroine called me arrogant 2 days back. Ante Mohammed cheppesthe vallu better kada. One question your girlfriend should never ask you. This cell phone. No, she can ask me anything. My girlfriend has the rights to ask you anything. No, she already knows password also. This question is for you also. One question your boyfriend should never ask you. About your past? No, not about my past. Not about my past. I don't care about my past. So, one question you should not ask me, like... Where are you going? No. Am I only the girl, like... No. What should don't what? Ask my boyfriend. No. Am I only the one whom you dating like that? Yeah, that's what. He should not doubt. Suspicious. Yeah. Your celebrity crush? Many. Mm-hmm. Can't name. Many. Everybody's crush. Mirchi Hemant for now. Yeah. I'll just ask you, I'll give you the line. You just tell me hot or not. Kissing in public? Hot. Dirty chat? Hot. Six pack? Hot. One night stand? Not. Watching porn? Not. Exposing? Not. That was brilliant actually. Huh? Rapper she was. Like bring it on. Rapid only, yeah. Performance. March 21st na movie release అవుతుంది పండగ రోజు సో ఆడియన్స్ ఎలా రావాలి ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకొని రావాలి అబో 18 వాలే యు సా దిస్ ఇంటర్వ్యూ నౌ యు వుడ్ హావ్ సీన్ హౌ హిలారియస్ ఇట్ వాస్ హౌ వి వర్ చాటింగ్ హౌ వి వర్ పుల్లింగ్ ఈచ్ అదర్స్ లెగ్ 200% మోర్ దన్ దిస్ ద మూవీ విల్ బి దేర్ సో ఎవ్రీబడీ విల్ బి ఎంటర్టైన్ హూ ఆర్ అబో 18
please come and watch the movie. Come with your friends, with your girlfriends, with your boyfriends. But don't come with family alone. This cinema different ga untundi. Prathi cinema different ga teesan. Matter lekapothe nenu cheyanu meeku telusu. Bring your pitchkaris this holy. Thank you so much, Andy. And all the very best. Thank you so much. Thank you.